వెల్కమ్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. బి వీడియోలో ఏంటంటే టుమారో ఎగ్జామ్ అనేది ఉంది కదా మ్యాథ్స్కి సంబంధించి, సో మీకైతే ఇక్కడైతే ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అనేది చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో దీని అయితే కొద్దిగా చూసుకోండి గైస్. ఇదైతే క్వశ్చన్ పేపర్ అనమాట, దీన్ని కొద్దిగా చూసుకోండి. అంటే ఇది మెయిన్ ఎగ్జామ్ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ కాదు, ఇదైతే మోడల్ పేపర్ అనమాట. అంటే మీకు సో ఈ మోడల్లో వస్తుంది అనేసి చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో కొద్దిగా దీన్ని అయితే కొద్దిగా చూసుకోండి. మ్యాక్సిమం దీనిలో నుంచే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క మోడల్ అనే ఇస్తారనమాట. సో దీని అయితే కొద్దిగా చూసుకోండి గైస్. ఒకటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, నేను ఇక్కడ ఏవైతే చూపిస్తున్నాను ఇవి ఒకటి మీరు ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా ఈ యొక్క మోడల్లో వస్తాయని చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇదైతే కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరైతే మంచిగా ప్రిపేర్ అవుతారని అయితే అనుకున్నాను. అండ్ తెలుగు మీడియం సంబంధించి నెక్స్ట్ చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇవి ఒకటి కొద్దిగా చూసుకోండి గాయస్. ఈ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో సెండ్ చేశాను, ఫాస్ట్గా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదైతే బ్లూ ప్రింట్ అనమాట. సో బ్లూ ప్రింట్ కూడా కొద్దిగా చూసుకోండి గైస్. మీరైతే బ్లూ ప్రింట్ని ఆధారంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదైతే వెయిటేజ్ అనమాట, దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి. ఇదైతే తెలుగు వర్షన్కి సంబంధించి అంటే తెలుగు మీడియంకి అనమాట. సో దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి గైస్. ఇదైతే జస్ట్ మోడల్ పేపర్ అనమాట, ఇదైతే కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే సో మరి పబ్లిక్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వకుండా ఇదైతే మోడల్ పేపర్ అనమాట. దీన్ని అయితే కొద్దిగా చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం అంటే ఈ యొక్క మోడల్లోనే వస్తుంది అనమాట, 99% ఈ యొక్క మోడల్లోనే వస్తుంది. సో ఈ యొక్క ఇది చూసుకున్నట్లయితే మీరు పక్కగా మీరు పాస్ అవడం అనేది జరుగుతుంది. దీనైతే కొద్దిగా చూసుకొని మీరు మంచి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు అనేసి అనుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్ గైస్. మంచి ఎగ్జామ్ అనేది రాయండి. ఎగ్జామ్ అనేది రాశాక ఎలా రాశారు అనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇదైతే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ అవుట్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్.